కలవండి సిపి గారితో మీరేం చెప్తారంటే మొత్తం మన బోర్డరే ఉంటుంది వాళ్ళది కొద్ది శాతం 30% ఏదో మీరు అంటున్నారు కాబట్టి ఇక్కడ సిసి క్యామ్స్ పెట్టారు ఒకటి అదే విధంగా ఏదన్నా ఉందంటే మా మీద ఇవన్నీ చెప్పి మీరు ఏమన్నా ఆధారాలు ఉంటే అవన్నీ చూపించండి రికార్డింగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఎందుకంటే సిట్ సార్ కూడా అక్కడ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడి అట్లా ఏదైనా ఉందంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు చూసుకోవాలని చెప్తారు సో అదేవిధంగా మనదంటే మనం చెప్తాం అదైతే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇప్పుడు నేను ఇక్కడ ఎంపీడీఓ గారు చెప్తాను మన మండల పరిధిలో కూడా ట్రాక్టర్లు వ్యవసాయనే కానీ లేకపోతే సహకార శాఖ సబ్సిడీ మీద ప్రభుత్వం నుంచి పొందిన ఏ ట్రాక్టర్ కనిపించినా లోపట్లో ఇస్తారు ఏ ట్రాక్టర్ కనిపించినా లోపట్లో ఇస్తారు అది పక్క కేవలము గవర్నమెంట్ వర్క్స్ మాత్రమే శాంక్స్ శాంక్స్ ఇవ్వాలి అదే మరి నేను అదే చెప్తున్నాను కదా అది కాకుండా ఇసుక తీసుకున్నారంటే ఇంకా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అది కూడా లారీలలో వస్తున్నాయి పోతున్నాయి హైదరాబాద్ పోతున్నాయి ఇవి ఎవరో ఒకరు ఉంటారు కదా బండి నంబర్లు కానీ ఏవి కానీ అవన్నీ గవర్నమెంట్ వర్క్ కలెక్టర్ గారు కూడా అక్కడ ఉన్న కలెక్టర్ గారితో మాట్లాడి మా జ్యూరిస్డిక్షన్లో మీ వాళ్ళు వచ్చి ఈ రకంగా వీడియోలోనే సార్ అదేవిధంగా ట్రాక్టర్లు వ్యవసాయం సంబంధించిన సబ్సిడీ ల్యాండ్ సర్వే చేసినా కూడా ఇక్కడ నిల్వ అనేది కనిపిస్తుంది కాబట్టి రాత్రి వేళ వస్తున్నారు మన దాంట్లోకి వెళ్ళి వాడి దాంట్లోకి వెళ్ళి చూసుకొని పోతారు కాబట్టి మన బోర్డర్కి ఏదైతే ఉందో కంప్లీట్లీ మన వెహికల్ రాకుండా సీజ్ చేసుకోవాలి కాబట్టి మనలో ఏదైనా పోలీస్ పికెట్ లాంటివి పెట్టడం సిపి గారి దృష్టి కూడా ఏసీపీ గారికి చెప్తాను నేను ఏసీపీ గారికి సిపి గారి దృష్టికి తీసుకుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి ఎందుకంటే రాత్రిలో రెవెన్యూడు వచ్చి కావాలి ఉండలేడు గ్రామస్తులు వచ్చినా కావాలి ఉండలేడు ఎందుకంటే ఒక్కడితో నిద్రతో కాదు కదా ఇప్పుడు మేమంటే ఏమంటే ఒక ఇద్దరు ముగ్గురిని విఆర్ఎస్ను పెడతాం కానీ రాత్రి వేళ అట్లా రెండు రోజులు ఉండగలరు సార్ ఉండలేరు కదా కాబట్టి ఇలాంటి వాళ్ళను ఇది చేయాలంటే ఐదారు సీసీ కెమెరాస్ పెట్టాలి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇది చేయాలంటే మన బోర్డర్ ఏదైతే ఉందో దానికి ఒక ఇది పెట్టుకోవాలి మా ఊళ్ళో ఉన్న సీసీ కెమెరా నైట్ లో తిప్పుతారు సార్ అతను డబ్బాడ పెడతాడు ఎక్కడ పక్క తిప్పుడు కావడం.